హాయ్ ఆల్, ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. ఆమ్లా జ్యూస్ ఎలా చేయాలో చూపియండి అనేసి అడిగారు. సో షార్ట్స్లో అవ్వట్లేదు, కొద్దిగా బెనిఫిట్స్ కూడా చెప్దామని లాంగ్ వీడియో చేస్తున్నాను. సో ఆమ్లా జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, హెయిర్కి చాలా మంచిది, హెయిర్కి స్కిన్కి. సో హెయిర్ ఇంప్రూవ్ అవ్వాలనుకునే వాళ్ళు ఆమ్లా జ్యూస్ తీసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ఒక 5 ఆమ్లా తీసుకున్నానంతే. వాటిని ఇలా పీసెస్గా రఫ్గా కట్ చేసుకోండి, సీడ్స్ మాత్రం డిస్కార్డ్ చేసేసి. చాలా ఈజీ, ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ కర్రీ లీవ్స్ వచ్చి ఒక 2 తీసుకున్నాను అంతే, 2 రెమ్మలు తీసుకున్నాను. జార్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇది ఒక 5 మెంబర్స్కి, ఒక ఆమ్లా వచ్చి ఒక సర్వింగ్ అనుకోండి, ఒక మనిషికి సరిపోతుంది. అలా 5 ఆమ్లాస్ అంటే 5 గ్లాసెస్ వరకు వస్తుంది. వాటర్ యాడ్ చేసుకోవడం చెప్తున్నా. నెక్స్ట్ దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మీరు మిరియాల యాడ్ చేసుకోండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. మీకు బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్, పింక్ సాల్ట్ ఇది యూస్ చేయండి, నా దగ్గర అయిపోయింది, అందుకే నార్మల్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. మిక్స్ చేసుకునేటప్పుడు, గ్రైండ్ పట్టించుకునేటప్పుడు ఒక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇలా మనం ఫిల్టర్ చేసుకునేటప్పుడు ఎన్ని ఆమ్లాలు యాడ్ చేసుకున్నామో అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనకి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు దీన్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తాగండి, లేదా కూల్ వాటర్ యూజ్ చేయండి. అసలు మీకు వచ్చి సోడా తాగాలి ఇలాంటివంతా ఉండదు అనమాట. అంత రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. ఈ ఎండాకాలం తాగడం కూడా చాలా మంచిది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు దీన్ని ఒక 1 మంత్ 2 మంత్స్ అలా ట్రై చేస్తూనే మీకు చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది స్కిన్లో హెయిర్లో. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.